జగన్ గారండి. వీళ్ళ ఇద్దరిలో ఎవరు మనకి పరిపాలనకి వస్తే బాగుంటది అంటే మై ప్రిఫరెన్స్ ఈస్ జగన్ గారండి. ఎందుకంటే ఇప్పుడు రేపు వచ్చే 3000, 4000, 5000 కోసం మీరు వెళ్ళి ఆ డబ్బు తీసుకుంటే మీకేమవుతుంది? ఇది జగన్ గారు ముఖ్యమంత్రిగా వస్తే మీ స్కూల్ ఫీజు, మీ పిల్లల స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు, ద్వాక్రా అప్పులు, ఇంకా ఇంటి అప్పులు, అండ్ అబౌ 45 ఇయర్స్ పర్సన్స్ కి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 75,000 రూపీస్ వెంటనే ఇవ్వడం, ఇదంతా జగన్ గారి వల్లనే అవుతుంది. అండ్ జరుగుతుంది కూడా. అండ్ జగన్ గారికి మనం ఆయన చేయగలుగుతారా చేయలేరా అని అడగడానికే మన ఇది లేదు. ఎందుకంటే ఆయన పులి బిడ్డ. ఆయన ఎప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు ఆహా హైటెక్ సిటీ చేశారు, ఆ తర్వాత అది చేశారు ఇది చేశారు అని మనం మాట్లాడుకున్న తర్వాత వైఎస్ఆర్ గారు వచ్చారు. వచ్చి చంద్రబాబు నాయుడు గారిని సూపర్ అని చెప్పేంతనే తీసుకెళ్లారే గాని ఈయన్ని సూపర్ డూపర్. ఆయన హైటెక్ తో పాటు వైఎస్ఆర్ గారు హైటెక్ తో పాటు అగ్రికల్చర్ కూడా టేక్ కేర్ చేసుకున్నారు. అలాగే ప్రజల ఆరోగ్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ తీసుకుని ఎవరైనా ఎంత పెద్ద హాస్పిటల్ అయినా వెళ్లి మీకున్న ప్రాబ్లం ని చేయించుకోవచ్చు అన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆయన తీసుకొచ్చిన పథకాలు మీకు అన్ని తెలుసు. ఏదైనా కొంచెం ఇక్కడ నాయుడు గారు ఇప్పుడు తీసుకొచ్చిన పథకాలు ఆయన తీసుకొచ్చిన పథకాలు పేరు మార్చి తీసుకురావచ్చిందే తప్ప ఒకటో రెండో కొత్తది. సో ఇప్పుడు వచ్చిన ఈ పథకం అంటే ఆయన 3000, 4000 ఇవ్వడం దానికంటే మీరు ద్వాక్రా అప్పు నుంచి ఫస్ట్ అప్పు తీర్చాలండి, ఆ తర్వాతే అది ఇవ్వాలి. సరే ఇక్కడ మన జగన్ గారు అప్పు తీర్చడం నుంచి కాలేజ్ ఫీజు, స్కూల్ ఫీజు, పిల్లల చదువు అన్ని చూసుకుంటూ అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ క్లాసెస్ వాళ్ళకి అబౌ 45 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి 75,000 రూపీస్ స్ట్రైట్ గా ఇవ్వడం, ఇలా ఇంకా చాలా 9 జిమ్స్ నవరత్నాలు యు ఆల్ నో యూ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఎవ్రీథింగ్. ఆయన 10 ఏళ్లుగా ఒక చీఫ్ మినిస్టర్స్ కొడుకు, మన ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ గారు, ఆయన బాగా హీరోగా యాక్ట్ చేస్తూ జాలిగా మాతో ముందు జాలిగా తిరుగుతున్నాం. కానీ ఈయన ప్రజలు 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 ఆ 10 ఏళ్ళు ఇంకా వేరేం చూశారండి. ఏదైనా ప్రజలే, ఇది ప్రజలు తప్ప ఇదే పని లేదు. సో అలా మన కోసమే బతికే జగన్ గారి కోసం మనం ఒక అవకాశం ఇద్దాం. ఆయన తప్పకుండా ఆయన పులి బిడ్డ, ఆయన వైఎస్ఆర్ గారికి ఈక్వల్ గా చేస్తారు లేదా దాని ఎంత బెటర్ గా చేస్తారు అనేది నా నమ్మకం. మీ అందరికీ నేను చెయ్యెత్తి నమస్కారం పెట్టుకోవడం ఏంటంటే ప్లీజ్ ఓట్ ఫర్ జగన్. ఆయన మన ముఖ్యమంత్రి అయితే వి ఆల్ విల్ మనకి అన్ని బంగారు లోకమే. ప్లీజ్ ఓట్ ఫర్ జగన్. మధ్యలో నాకేమైనా డౌట్స్ వస్తే జీవిత దగ్గర అడిగే మేము మైక్ తీసి లేకపోతే మాట్లాడేస్తాను.